ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే, మాబునార్లో ముఖ్యంగా మాబునార్ గురించి మీరు అందరు కూడా, నేను మీడియా ఆ రోజు కూడా నేను చెప్పిన మీడియా వాళ్ళకు, మాబునార్లో చాలా పెద్ద ఇష్యూ. మీరెవరు కూడా మీడియా వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద సీరియస్గా ఆరా తీయండి. మాబునార్లో ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే మహబూబ్ నగర్ రిపోర్టర్లు అందరూ కూడా అక్కడ ఎలాంటి వార్తలు రాయాలన్నా వణికిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒక చోట గవర్నమెంట్ ఉద్యోగాల్లో పని చేసుకుంటున్నారు. కొందరు టీచర్లు, కొందరు ఇతర డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా భయపడిపోయి ఈరోజు ఎలాంటి వార్త కూడా ఈరోజు వాళ్ళు మీడియాకి ఇచ్చినటువంటి పరిస్థితులు లేరు. మహబూబ్ నగర్ లో ల్యాండ్ డీలింగ్స్ పైన ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రజలను అక్కడ చిత్ర హింసలకు గురి చేస్తా ఉన్నారు. ఎవరిదైనా ల్యాండ్ కనపడింది కళ్ళకు మంచిగా అంటే వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ను గ్రాప్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే ఒక్కసారి మీరు మహబూబ్నగర్లపై విచారణ చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహబూబ్నగర్లపై పట్టణంలో ఎవరైనా ఏ సామాన్యుడైనా బయటకు వచ్చి ఏదైనా శ్రీనివాస్ గౌడ్ గారికి వారి విషయంలో ఏదైనా నెగటివ్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో లేనటువంటి పరిస్థితి ఈరోజు మహబూబ్నగర్ లో ఉంది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే ఇమీడియట్ గా కేసులు అయితే వాళ్ళని లోపలేసి కేసులు పెట్టించి కొట్టించి జైలుకు పంపిస్తారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎస్సీలు ఎస్టీల కేసులు పెట్టించి అబద్ధ కేసులు పెట్టించి హెరాస్మెంట్లు చేస్తారు. ఇట్లా అనేక మంది ఈరోజు హెరాస్మెంట్ గురవుతూ మహబూబ్నగర్లో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదా? ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ పనిచేయడం లేదా? మీ మంత్రి ఏం చేస్తున్నాడు మహబూబ్నగర్ అనేటటువంటి సమాచారం ముఖ్యమంత్రికి లేదా? మీడియా కోడై కూసినా, పత్రికలు కోడై కూసినా, సోషల్ మీడియా కోడై కూసినా ముఖ్యమంత్రి చెవులకు వినిపించడం లేదు, కళ్ళకు కనిపించడం లేదు. ఈరోజు మళ్ళీ ఉల్టా ఎలక్షన్ పిటిషన్ వేసినందుకు కక్షతో వాళ్ళని అందరినీ కూడా పట్టుకొచ్చి దొంగ తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కాన్స్పిరసీ కింద ఒక కొత్త కాన్స్పిరసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు తయారు చేసే పనులు పడ్డారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు మీరు ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి పదవి కన్నా గౌరవం ఇవ్వండి. ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వండి. ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు ప్రజల పక్షాన ఉన్నారా? ప్రజలు దోచుకునే వారి పక్షాన కాదు. కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ మీ ఇంట్లో మీరు ఏమైనా పంచుకోండి, కానీ ఒక ముఖ్యమంత్రిగా పాలన ఈ రాష్ట్రంలో పాలిస్తున్నావు, ఒక మంత్రిగా అక్కడ ఆయన చేయరాని తప్పులు చేస్తూ ఉంటే, చేయరాని అరాచకాలు చేస్తూ ఉంటే ఈరోజు కళ్ళు లేని కబోటిగా, చెవులు లేనటువంటి చెవిటి వాడిగా ఈరోజు ముఖ్యమంత్రి ఒక కొత్త కోణానికి, కొత్త కథకు తెరలేపి కాన్స్పిరసీ మంత్రిని చంపడానికి కుట్ర పన్నిందని, సుపారీ 12 కోట్లని 15 కోట్లని కొంచెమైనా మీకు ఆత్మలు ఉన్నాయా? మీకు గుండెలు ఉన్నాయా? మీ ఇంట్లో మీ భార్యలు, మీ పిల్లలు ఇటువంటి మీ తప్పుడు కేసు పెడుతుంటే వాళ్ళకు భయం కలుగుతుంది, దేవుడు ఏ పాపం చేస్తాడో, ఏం శిక్ష విధిస్తాడో అని. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, వాస్తవ స్టోరీ శోభమ్మ గారికి చెప్పండి. మీరు చేసిందంతా రైటే అంటగా వినండి ఒకసారి. స్టీఫెన్ రవీంద్ర గారు ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ అటువంటి, అదే చాలా చక్కటి పోలీస్ ఆఫీసరు, చాలా స్ట్రిక్ట్, చాలా డైనమిక్, కమిటెడ్ డెడికేటెడ్ ఆఫీసర్ అని పేరున్నటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు అని పులిలాగా ఉన్నట్టు గాంధించినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు
ఈరోజు కేసీఆర్ దగ్గర పిల్లిగా ఎందుకు మారిపోయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజల పక్షాన్ని నిలబడవలసినటువంటి ఉన్నత అధికారులు ఒక ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, ప్రజలకు చట్టబద్ధంగా ఉంటాము, న్యాయం చేస్తామని ప్రమాణం చేసి మీరు ఆ కుర్చీ ఎక్కి ఆ డ్రెస్ వేసుకున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు, మీకు మనసు ఒప్పుతుందా? మీకు మనసు ఒప్పుతుందా? మీలాంటి ఆఫీసర్కి ఇలాంటి మరకలు వేసుకోవడానికి మీకు ఎలా మనసు ఒప్పుతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీరు డైనమిజం ఉన్నటువంటి ఆఫీసర్ అయితే, నిజంగా న్యాయం వైపే కనుక మీరు చూసే మీ చూపే న్యాయం వైపే కనుక ఉన్నట్లయితే, ఒకరోజు కూడా మీరు ఆ డ్రెస్ వేసుకొని ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించరని చెప్పి నేను భావిస్తా ఉంటాను. కానీ ఈరోజు మీలాంటి వ్యక్తులు కూడా బీహార్ అధికారుల చేతుల్లో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిందంటే చాలా విచారం వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మా ఇంటి పైన దాడి చేసిండ్రు మహబూబ్ నగర్ లో, జితేందర్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసిండ్రు, రాత్రిపై ఇండ్ల మీద రాళ్ల దాడి చేసిండ్రు, కారు అద్దాలు బల కొట్టిండ్రు జితేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర గేట్ లో లైట్లను బల కొట్టిండ్రు, ఇండ్లకు రాళ్ళు ఇస్తుండ్రు లోపలికి. నిన్న మేము రాత్రి అక్కడ ఉండాల్సింది, ఈరోజు మార్నింగ్ మీటింగ్ అనుకున్నాం, జిల్లా సమావేశం అనుకున్నాం, మేము ఉండాల్సింది. మేము ఉండుంటే కనుక అక్కడ ఎంత పెద్ద గొడవలు అయ్యాయో తెలియదు. ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి మా వాచ్ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన, మరి ఏదైనా రాయి తగిలి వాళ్ళకి ఏదైనా తీవ్రమైనటువంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరు ఇక్కడ ఎవరి నైజమైందో ఈ దాడుల వల్ల మీకు అర్థమవుతలేదా? తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా. మా ఇండ్ల పైన దాడి ఎందుకు చేసినట్టు, మా ఇండ్ల మీదకి దాడికి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు పంపించినట్టు, ఎవరి దగ్గర అల్లరి ముక్కలు ఉన్నాయి, ఎవరి దగ్గర గూండాలు ఉన్నారు, ఏ గూండాలపై రాలిగ్గిండ్రు, ఏ గూండాలపై కట్టబట్టుకొని కారు అద్దరు బలబట్టిండ్రు, ఇదేనా మీ యొక్క పరిపాలన కేసీఆర్? ఇదా మీ పరిపాలన? రాష్ట్రంలో నీవు చేస్తున్నటువంటి అరాచకాలు, మోసాలు, ద్రోహాలు, అబద్ధపు హామీలు మిమ్మల్ని ఎండగడితే, ఒక మహిళ మిమ్మల్ని పదే పదే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎదురు తిప్పికొట్టే ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక, మమ్మల్ని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి చిల్లర రాజకీయాలు మీరు చేస్తుంటే, వేరే పీకే అంట, పీకే ఇచ్చిందంట సలహా, పీకే ఈ సీకేకు పీకే సలహాలట, బెంగా తరహా దాడులు చేయాలంట బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించాలంట. ప్రధానమంత్రిని రోజు ఎంత తిడితే, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ఎంత తిడితే కేసీఆర్ అంత పెద్ద కేంద్ర నాయకుడు అయిపో జాతీయ నాయకుడు అయిపోతారట. దానికోసమని రోజు తిట్టు అని చెప్పి పీకే సలహా ఇచ్చిండట. ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తే మీరు జాతీయ నాయకులు అయిపోతారని చెప్పిండట కేసీఆర్ కి. ఈరోజు తెలంగాణ వేరే, బీహార్ రాజకీయాలు కానీ, బీహార్ తరహా రాజకీయాలు, అక్కడలాగా లూటీ మారి ఇక్కడ చేస్తాము, ఆడ వెనకటికి జరిగేది బీహార్లో ఇట్లాంటి కార్యక్రమాలు. మొన్న ఎలక్షన్లో అప్పుడు బెంగాల్లో చూసినాం ఏ విధంగా వైలెన్స్ చేసిండ్రో అక్కడ. అదే తరహా రాజకీయాలు ఇక్కడ జరగడానికి వస్తే పీకేని పీకి పంపిస్తారు తెలంగాణ ప్రజలు. ఈరోజు కేసీఆర్ కు ఓడిపోతానంటటువంటి భయం పట్టుకున్నది, అదే పీకే చెప్పిండట నువ్వు ఓడిపోతావని, నేను చెప్పినట్లయింటే నువ్వు గెలుస్తావు లేకుంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పిండట. కాబట్టి ఆ పీకే చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ వింటున్నాడట, ప్రధానమంత్రిని తిట్టాలే,
బీజేపీ పెద్ద పెద్ద నాయకులని కొట్టాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు వేయాలి, కార్యకర్తలని కింది స్థాయిలో జైల్లో పెట్టియాలి, ఇవన్నీ చేసి అరాచకం సృష్టించాలి, అయితే నేను తెలంగాణను గెలుస్తామని పీకే చెప్పిండట. ఖబర్దార్ కేసీఆర్, ఆ పీకే నిన్ను పీకరింకనే వచ్చిండు, ఆ పీకే వచ్చి నిన్ను పీకరింకనే. ఒక మహిళ మీద మీరు ఈరోజు మరక వేసే ప్రయత్నం చేస్తున్నారు, కాన్స్పిరసీ అనేటటువంటి ఒక డ్రామాను క్రియేట్ చేస్తూ. దీని హోల్ మహిళా సమాజం నిన్ను క్షమించదు. ఒక మహిళను ముట్టుకుంటే, ఒక మహిళను నువ్వు తడుచుకుంటే నువ్వు మసి కాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాను కేసీఆర్. మా తప్పులుంటే బరాబర్ మా తప్పులు బయటపెట్టు, మేమేమైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా వాటి మీద మాట్లాడు. నీ మంత్రులు మాట్లాడతారు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, నోటికి హద్దు పద్దు లేకుండా, గౌరవం లేకుండా నీవెంత భాష నేర్పించినవో అదే భాషలో నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఇదా తెలంగాణ? ఈ తెలంగాణ కోసమేనా మనం కొట్లాడి తెచ్చుకున్నది? మహిళలు తమ భర్తను తీసుకుపోయినని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరకు వచ్చి బాధపడితే, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే నేను కాన్స్పిరసీలో ఉన్నానా? ఎందుకు వచ్చి నువ్వు డీకే అరుణం అంటే ఎప్పుడు పేదల పక్షాన, కష్టాలు ఉన్న వాళ్ళ పక్షాన పోరాటం చేసినందుకే, ఆ పోరాట పటిమ ఉన్నందుకే అమ్మా మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారు, మాకు సహకారం చేయమని మా దగ్గరకు వచ్చిండ్రు. మీలాంటి రాక్షసులు ఉన్నంత కాలం కాపాట వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా మీ యొక్క హరాస్మెంట్ ని, మీ యొక్క వేధింపులని ఎదుర్కొనేటటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి మహిళలను రాజకీయంలో ఎంతో కష్టపడి ప్రజల యొక్క ఆదరాభిమానాలతో ఈ స్థాయికి ఎదిగినటువంటి డీకే అరుణమ్మ పైన బురద తల్లుతా అంటే చూసుకుంటుండడానికి ఇక్కడ సిద్ధంగా లేనని చెప్పి సందర్భాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మహిళల పట్ల అకారణంగా మహిళల దగ్గరకు వచ్చినామంటే మారి మసైపోతాం, మరోసారి హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్, ఖబర్దార్. ఇట్లాంటి బోగస్ కేసులు మానుకో. అమాయకులను తప్పుడు కేసు బనాయించి జైళ్లలో పెట్టించి వాళ్ళ ఉసురు పోసుకోకు, వాళ్ళ భార్యల పిల్లల ఉసురు పోసుకోకండి. మీరు మీడియా మిత్రులారా, మీ కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి అనేక సంఘటనలు మామూలులో ఉన్నాయి, దయచేసి దయచేసి ప్రజల ముందుకు తీసుకురండి, దయచేసి ప్రజల ముందుకు ఇవన్నీ పెట్టండి. ఇలాంటి అరాచకాలను సహిస్తే తెలంగాణలో ప్రజలు తెలంగాణ విడిచి బయటికి పారిపోయే పరిస్థితులను తెలంగాణలో తీసుకురావద్దని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా, మీడియా మిత్రులందరినీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.